కరోనా లక్షణాలుగా చెప్పుకునే దగ్గు జలుబు జ్వరం నుండి ఉపశమనం పొందడానికి విటమిన్ సి డి లోపాలను సరిచేసుకోవడానికి మన ఇంట్లో ఉండే మనం వంటింట్లో రోజు వాడే కొన్ని పదార్థాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకపోతే మనం వాటిని రెగ్యులర్గా వాడడం కాబట్టి పెద్దగా పట్టించుకోం. అయితే ఈరోజు మీకు నేను చెప్పబోయే ఈ వంటింటి దినుసులు కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి తోడ్పడతాయి. ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి గార్గ్లింగ్ చేస్తే గొంతులో ఏదైనా వైరస్ ఉన్నా బయటకు వచ్చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గోరువెచ్చని నీళ్లలో ఒక నిమ్మ చెక్కను పిండుకుని తాగితే మనకు విటమిన్ సితో పాటు ఇమ్యూనిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి నీళ్లలో ఒక చెంచాడు పసుపు చిటికెడు పచ్చ కర్పూరం వేసుకుని రోజుకు 2 సార్లు ఆవిరి పట్టినట్లయితే జలుబు దగ్గు జ్వరం నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తోంది. అల్లం చిన్న ముక్క, 4 లవంగాలు, 4 మిరియాలు, 2 యాలకులు, 4 తులసి ఆకులు ఇవన్నీ కూడా ఒక చెంబుడు నీళ్లలో వేసి బాగా మరగనిచ్చి కషాయంలా చేసుకుని తాగినా కూడా మనకు కొంత ఉపశమనం కలగడంతో పాటు ఇలాంటి వైరస్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం తాగే టీలో కూడా అల్లం చిన్న ముక్క కొంచెం కచ్చాబిచ్చగా దంచి 4-5 మిరియాలు కూడా వేసుకుని తాగితే ఆరోగ్యంతో పాటు టీ రుచిగా కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు 1 అరగంట ఉదయాన్నే వచ్చే ఎండలో కూర్చుంటే మనకు విటమిన్ డి కూడా అందే అవకాశం ఉంది. అది కూడా మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడుతుందని వైద్య రీత్యా చెప్పడం జరిగింది. మామూలుగా ఎప్పుడో వారానికో నెలకో లేదంటే ఎవరైనా ఇలా చేస్తే బాగుంటుందని, ఇది వాడితే బాగుంటుందని చెప్పినప్పుడు మనం అలా చేస్తూ ఉంటాం. కానీ మనకి కరోనా చాలానే నేర్పింది అనుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన వంటింట్లోనే ఉందని మనకు గుర్తు చేసింది. అయితే ఈ ఆయుర్వేదంలో మరో అద్భుతమైన చిట్కా ఉంది. అది కరోనా రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందట. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దామా? 1 చెంబుడు నీళ్లలో 2 గుప్పెళ్ళు వేపాకులు, 3 చెంచాల పసుపు వేసి బాగా మరగనిచ్చి వడకట్టుకుని చల్లారాక అందులో చిటికెడు పచ్చకర్పూరం, అంటే స్వీట్స్లో వాడేదండోయ్ మర్చిపోకుండా గుర్తుంచుకోండి, పచ్చకర్పూరం వేసుకుని ప్రొద్దున్న 1 చిన్న చెంచా, సాయంత్రం 1 చిన్న చెంచా 9 రోజులు తీసుకున్నట్లయితే కరోనాను అరికట్టవచ్చట. అలాగే రాత్రిపూట 1 గ్లాసు నీళ్లలో కొన్ని ధనియాలు వేసి 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగనిచ్చి చల్లార్చి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉందట. అంతేకాకుండా స్ప్రౌట్స్, ఫ్రూట్స్, బాదం పప్పులు కూడా మనకు ఇమ్యూనిటీని పెంచుతాయట. కరోనాను ఎదుర్కొనే ఆయుధం ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి. కాబట్టి మనం ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచుకునే పనిలో పడితే సరిపోతుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.